పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో రానున్న వరద ప్రవాహాన్ని అంచనా వేసి ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేలా ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు విడిది సమావేశ మందిరంలో ఇరిగేషన్, ఆర్&బి, పోలీస్, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక, ఐసీడీఎస్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలను తరలింపు, తదుపరి చర్యలపై ఆయా శాఖలు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సిద్ధంగా ఉండాలన్నారు. 2019-2020 సంవత్సరాలలో చేపట్టిన పనులను పునః సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణను పగడ్బందీగా అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ముంపు గ్రామాలలో వరద ఉధృతి అంచనా వేసి వాటికి అదనంగా మరో 6 మీటర్లు ప్లస్ 2 మీటర్లు ప్రవాహం వస్తే ఎదుర్కొనేలా అంచనా వేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 19 గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని, అక్కడ వారిని సురక్షితంగా తరలించేందుకు పూర్తి నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలన్నారు. స్పిల్వే గేట్ల నిర్మాణం పూర్తి చేసుకుని వరద నీటి ప్రవాహం స్థితిగతులు అంచనా వేయాలన్నారు. గతంలో అప్పర్ కాపర్ డ్యామ్ గ్యాప్ల నుండి నీటి ప్రవాహం మళ్లించేవారన్నారు. ప్రస్తుతం పరిస్థితికి అనుగుణంగా ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో 800,000 క్యూసెక్కుల నీటి పారుదల ఉంటే ఏ గ్రామాలు ముంపు అవుతాయో ఇరిగేషన్ శాఖ అంచనా వేసి 6 మీటర్లు అదనంగా నివేదిక రూపొందించినట్లు అధికారులు జేసీకి వివరించారు. అందుకు అదనంగా మరో 2 మీటర్లు ఎత్తు వరకు మనం క్షేత్రస్థాయిలో సంసిద్ధతతో ఉండాలని జేసీ సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఈ పోలవరం, కె నరసింహమూర్తి, ఆర్డీఓ జేఆర్ గూడెం, పిఓఐటిడి ఇన్ఛార్జ్, హౌసింగ్ ఈ ఎంపీడీఓ, సిఐ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఆయా శాఖల అధికారులు రూపొందించిన ప్రణాళికను సమావేశంలో అధికారులు వివరించారు. వాటర్ను మనం లాస్ట్ టైం రివర్లోనే వెళ్ళింది వాటర్ ఉంటారు. ఈసారి మనం గేట్స్ ద్వారా వెళ్తాము కాబట్టి వాటి యొక్క మూమెంట్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా మనకి గేట్స్ పెట్టడం వల్ల కొంత వాటర్ బ్యాక్ వాటర్ ఉండిపోతుంది. అది ఎంత ఉంటుంది, దానివల్ల ఏ విలేజెస్కి ఎఫెక్ట్ అవుతాయి, ఆ ఎఫెక్ట్స్ ఆ విలేజెస్ మనం ఏ విధంగా ఇప్పుడు రెస్క్యూ చేయాలి, ఆర్ఎన్ఆర్కి వెళ్ళిపోతే సరే, కాలనీకి వెళ్తే పర్లేదు, వెళ్ళకపోయినా కూడా వాళ్ళకి ఏ విధంగా మనం సేఫ్గా ఉంచాలా, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా ఇవ్వాలా అనే దాని మీద ఈరోజు మనం చర్చించుకుంటాం. అదేవిధంగా ఇంకా ఫ్లడ్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైం కంటే ఇప్పుడు మన ఎస్సీ గారు కూడా గురించి చెప్తారు అది. సో లాస్ట్ టైం కంటే కూడా కొంత ఎక్కువగా బ్యాక్ సైడ్ బ్యాక్ వాటర్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ బ్యాక్ వాటర్ ఈసారి లాస్ట్ టైం మనము ఎన్ని లక్షల క్యూసెక్స్ వచ్చాయి, ఎంతవరకు మనకు వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ మనం ఈ సంవత్సరం అదే రేంజ్లో అంతకంటే ఎక్కువ వర్షాలు వస్తే మనకి ఎక్కడ దాకా వస్తుంది, అప్పుడు విలేజ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి విలేజెస్ అవి, వాటిని మనం ఏ విధంగా రెస్క్యూజ్ చేసుకోవాలా అనే దాని మీద డిస్కషన్ ప్రధానంగా ఈ మీటింగ్లో జరుగుతుంది.